పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాకపోవచ్చు కాని పేదవాడిగా చావడం మాత్రం ఖచ్చితంగా నీ తప్పే అవుతుంది అని బిల్గేట్స్ అంటాడు. ధనిక పేద అనే మాటలు కేవలం డబ్బు గురించి అయి ఉండకపోవచ్చు. బహుశా ఈ మాటల అంతరార్థం అసలు ఏ ప్రయత్నమూ చేయకుండా జీవితాన్ని గడపవద్దు అని సూచించడమే అయి ఉండవచ్చు. డబ్బు సంపాదించడం, ధనిక లేదా పేదవాడిగా ఉండడంపై ప్రాచీన భారతీయ అర్థశాస్త్రం మేధావి కౌటిల్యుడి అభిప్రాయాలు చాలా ఖచ్చితత్వంతో కూడి ఉంటాయి. సమకాలీన సమాజానికి కూడా అవి మార్గనిర్దేశం చేస్తాయి. ఆచార్య చాణిక్యుడి ప్రకారం డబ్బులు ఖర్చు చేసే విధానంపైనే మనిషి ధనిక లేదా పేదవాడుగా మారడానికి కారణం అవుతుందని తెలిపారు. అందుకే ఈ మధ్య వ్యక్తిత్వ వికాస క్లాసులలో డబ్బు సంపాదించడం చాలా మందికి తెలిసి ఉండొచ్చు కాని డబ్బులు సరైన రీతిలో ఖర్చు పెట్టడం చాలా మందికి తెలియదు అంటూ కొత్త కాన్సెప్ట్స్ చెప్పాల్సి వస్తోంది. డబ్బు ఖర్చు చేసే పద్ధతి లేదా ఉపయోగించే పద్ధతిపైనే ఓ వ్యక్తి ధనికవాడు లేదా పేదవాడుగా ఉండడం ఆధారపడి ఉంటుంది. అసలు వారి ఆలోచనల్లోనే తేడా ఉంటుంది. ఈ విషయంలో చాణిక్యుడు ధనిక పేద మధ్య ఒక 5 భేదాలను తెలిపాడు. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. సంతోషం. ఒక సంపన్న వ్యక్తి అన్ని సమస్యలకు మూలం పేదరికమని అనుకుంటాడు. కాని ఒక పేదవాడు అన్ని సమస్యలకు మూలం డబ్బు లేకపోవడం అనుకుంటాడు. ఇదే వీరిద్దరి మధ్య ఉన్న ఆలోచనల తేడా. మొదటి వ్యక్తి ఆలోచనల్లో అంతరం చాలా ఎక్కువ. కేవలం డబ్బు సంపాదించుకోవాలి అనే అతను అనుకోలేదు. అసలు పేదరికమే వద్దు అనుకున్నాడు. రెండో వ్యక్తి డబ్బులు సంపాదిస్తే చాలు అనుకున్నాడు. ఎక్కడైతే తన అవసరాలు తీరుతాయి అక్కడ తృప్తి పడతాడు పేదవాడు. అయితే ఏది ఏమైనా డబ్బు జీవితాన్ని సులభతరం చేస్తుంది కాని సంతోషం మాత్రం తీసుకురాలేదు. స్వార్థం. ఒక సంపన్నుడు స్వార్థం ఉత్తమ గుణంగా అభివర్ణిస్తాడు. స్వార్థపరులు ఉండబట్టే ప్రపంచం ముందుకు వెళుతుందని నమ్ముతాడు. దానివల్లే ఇంత అభివృద్ధి జరిగిందని నమ్ముతాడు. స్వార్థమే తమ మోటివేషన్ అని చెబుతాడు. ఇందుకు వ్యతిరేకంగా ఒక పేదవాడు స్వార్థం అధర్మమని నమ్ముతాడు. కార్యక్రమాలు పాప ఫలితాన్ని ఇస్తాయని భయపడతాడు. అలా ఉండకూడదని తలపోస్తాడు. అవకాశాన్ని ఒడుపుగా పట్టుకుని తనకు కావలసింది ఏదో సాధించుకుంటాడు సంపన్నుడు. అసలు అవకాశవాదమే తప్పని అనుకుంటాడు పేదవాడు. అయితే స్వార్థాన్ని తెలివిగా వాడితే నువ్వు ఉండేది ఏ రంగమైనా సరే ఉన్నత స్థితికి వెళ్తావు అంటాడు చాణిక్యుడు. స్వార్థం ఉండాలి అని ఉపదేశిస్తాడు. ముందు చూపు. సంపన్నుడు మరియు సంపన్నుడు కాబోయేవాడు ఎప్పుడు భవిష్యత్తు కోసం ప్రణాళిక రచిస్తాడు. ముందు ముందు ఎలా ఉండబోతుందో ఊహిస్తాడు. పెట్టుబడులు పెడతాడు. పొదుపు చేస్తూనే తనకు కావలసినవన్నీ సమకూర్చుకుంటాడు. ఎప్పటికప్పుడు తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటాడు. లోకం కొత్త పోకడలు అలవర్చుకుంటాడు. ఇందుకు వ్యతిరేకంగా పేదవాడు లేదా పేదవాడిగా ఉండిపోయేవాడు తన దగ్గర ఉన్న డబ్బులు చాలా వరకు ఖర్చు చేస్తాడు. పొదుపు తక్కువగా చేస్తాడు. భవిష్యత్తు గురించిన ప్రణాళికలు ఉండవు. పెట్టుబడులు ఉండవు. భావి జీవితం గురించిన పెద్ద లక్ష్యాలు ఉండవు. అర్థశాస్త్రంలో జీవితంలో ధనాన్ని గురించిన పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకోమని చెప్పబడింది. ఆసక్తి ఉన్న పని. సంపన్నుడు ఎప్పుడు తనకు ఆసక్తి ఉన్న పని ప్రారంభిస్తాడు మరియు చేస్తాడు. పనిని ఆస్వాదిస్తాడు. తద్వారా అలసట అనేది లేకుండా చూసుకుంటాడు. అతనికి పని అంటే ఆట విడుపు తప్ప మరేమీ కాదు. పేదవాడు ఇందుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తాడు. తనకు ఆసక్తి ఉన్నదానికంటే అధిక ప్రతిఫలం ఉన్న పనిని ఎంచుకుంటాడు. దాంతో త్వరగా అలసిపోతాడు. పనిపై అయిష్టం ఉంటుంది. ఆచార్య చాణుక్యుని సూచన ప్రకారం ఆనందాన్నిచ్చే పని చేస్తూనే అర్జించడం మంచిది. తనకోసం పనిచేయడం. సంపన్నుడు తనకోసం తాను పనిచేస్తాడు. పేదవాడు సంపన్నుడి కోసం పనిచేసి ప్రతిఫలం పొందుతాడు. ధనిక వ్యక్తి శక్తిని వనరుగా చూస్తాడు. పేదవాడు అవసరాలు తీర్చేదిగా చూస్తాడు. ధనికుడు సంపద సృష్టించే మార్గాలు అన్వేషిస్తాడు. పేదవాడు తన పొదుపు పెరిగే అవకాశం కోసం ఎదురుచూస్తాడు. ఫ్రెండ్స్, మరో కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మా స్టార్ రియల్ ఫ్యాక్ట్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.